అన్నా మేము వదిలిపెట్టే పరిస్థితిలో ఉండవు. ఇవన్నీ దోషంగా నిలబడి ఎక్కడ వాళ్ళు ఏదైనా మహాడొచ్చు. నేనేమంటానంటే ఏది ఉన్నా జిన్నైన్గా దొంగే దొంగ దొంగ నరిస్తే తప్పించుకోవచ్చు అని. ఆ దొంగ పొద్దులొద్దు, నీతి మాలిన చర్యలు చేయొద్దండి. 24 గంటలు మహాడుతూ ఉంటారు, నీకెందుకు సంబంధం? ఎందుకంటే ఆఫీసర్ చేయమనండి పని, దొంగ ఓట్లన్నీ తీయమనండి. నువ్వేవుడు మహాడడానికి, నువ్వు కూడా ఈ కంప్లైంట్ కావాలంటే. కానీ అట్లా కాకుండా ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉద్యోగం కోసం చెన్నై పోయినా బెంగళూరు పోయినా అన్ని ఒకటి తీసేయాలండి. ఎందుకంటే వాళ్ళు ఓట్లు లేని వాళ్ళు పోయింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు ఆలోచనలు వద్దు. మాట్లాడుతున్నారు కుప్పంలో ఇప్పుడు ఈ మాట గోనమాలు నేర్చుకో మునిపోయి కుప్పం నుంచి నేను పోటీ చేస్తాను. 8 ఎలక్షన్కే పోవాలి అక్కడ, మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు జిల్లాలో మీకు తెలుసు, కంబైన్ జిల్లాలు ఎప్పుడు నేను ఎన్నికలకు పోకపోయినా వాళ్లే చందాలు వేసుకుని వాళ్లే ఉండి పెట్టి కలెక్ట్ చేసి గెలిపించిన నియోజకవర్గం అని. రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీ గెలిపించిన నియోజకవర్గాలు కుప్పం, చార్మినార్, సిద్దిపేట, హరీశ్వరావుది, చార్మినార్ MIMది, కుప్పం నాది. ఈ మూడు ఎప్పుడు హైయెస్ట్ మెజారిటీ. నేను ఎప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్గా రాను అక్కడికి. అలాంటి నియోజకవర్గాన్ని ఈరోజు నేరాలు, ఘోరాలు, క్రిమినలైజేషను, అక్కడి నుంచి భయభ్రాంతులు చేయడం, లూటీలు చేయడం, మళ్ళా వచ్చి సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడడం. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని మాట్లాడినా ఈరోజు సంక్రాంతి రోజు చెప్తున్నా, మీరు పిచ్చ పిచ్చగా ఆడితే మాత్రం మీకు పుట్టుగతులు ఉండవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తమాషా అనుకోవద్దు రాజకీయం అంటే. నేను ఈ మార్గం అనుకుంటే ఒక్కడు ఉండదు, పిచ్చాట్లాడద్దండి, మంచిది కాదు. పద్ధతి ప్రకారం రాజకీయం చేయండి. ఐఎమ్ ప్రిపేర్డ్. తప్పుడు విధానాలతో మీరు గెలవాలనుకుంటే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే సమస్యల మిమ్మల్ని ఏం ఎట్లా పట్టేయాలో పట్టిస్తారు. ఎక్కడి నుంచి చేయాలో డిసైడ్ చేస్తారు. మహిళా మంత్రి కామెంట్ చేశారు, ఏపీ చంద్రబాబు ఓటు హక్కులు నాలుగు లోపల పోటీ అంటే ఇలాంటి వాళ్ళందరూ నువ్వు ఇవ్వాలా? 9 ఎలక్షన్లు అయ్యా, 45 ఏళ్ళు అయ్యా, తెలుగు జాతిలో నా తర్వాత ఎవడైనా 9 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యా. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ ఎవరు లేదయ్యా. 45 ఏళ్ళు నన్ను గౌరవించినది మై క్రెడిబిలిటీ. మీ క్రెడిబిలిటీ ఏంటి? ఏం మాట్లాడతారు మీరు? 45 ఇయర్స్ ఎవరు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, తెలుగు జాతి చరిత్రలో ఎవరినైనా సరే ఇన్ని సంవత్సరాలు గౌరవించిన రాజకీయ నాయకుడు ఉన్నాడా? లేడు. అలాంటి గౌరవాన్ని నాకు ఇస్తే నన్ను కూడా విమర్శించే పరిస్థితి వస్తే మీకు అడ్రస్ లేని వాళ్ళు, మౌనమాలు తెలియని వాళ్ళు ఏం మాట్లాడు? ఎక్కడ ఎక్కడ చూసి పుట్టారండి? మా వెనకం తిరిగిన వాళ్ళు వీళ్ళే మాట్లాడతారు. మీరు అంగన్వాడీ చాలా దుర్మార్గం అది, చాలాసార్లు కండెమ్ చేశారు. అంగన్వాడీని మోసం చేశారు, అందరినీ మోసం చేశారు, సిపిఎస్ అందరు వాళ్ళని మోసం చేశారు. కనీసం వాళ్ళతో మాట్లాడే పరిస్థితులు లేరు. ఇది చాలా దారుణం. బెదిరించి భయభ్రాంతులు చేసి సరెండర్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ప్రజలు కూడా, ఎంప్లాయీస్ కూడా తిరుగుబాట్లు చేస్తున్నారు. ఆ తిరుగుబాట్లు ప్రధానంగా అంగన్వాడీ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు, గట్టిగా ఉన్నారు. తప్పకుండా న్యాయమైన కోరికలు తీర్చింది తెలుగుదేశం పార్టీ, మళ్ళా తీర్చమే తెలుగుదేశం ప్రభుత్వం. వెరీ క్లియర్.